నమస్కారం అందరికీ నమస్కారం సరే రోజు ఈ ఘోరమైన పని చేయాలి ఇవాళ ఎంతమంది బతకలేకపోయారు అనేది దురదృష్టవశాత్తు మనం ఇవి చూడాలి అమెరికాలో మొత్తం కేసులు పది లక్షలు దాటే వారి సంఖ్య యాభై ఆరు వేలకు దగ్గర పడుతోంది స్పెయిన్లో ఇరవై మూడు వేలు ఇటలీలో ఇరవై ఆరు వేలు ఫ్రాన్స్లో ఇరవై మూడు వేలు జర్మనీ ఆరు వేలు యూకే ఇరవై ఒక్క వేలు కానీ ఇవాళ వాళ్ళ ప్రధానమంత్రి తిరిగి పనిచేయడం మొదలుపెట్టారు మంచి విషయం ఇది ఇరాన్లో దాదాపుగా ఆరు వేల మంది చనిపోయారు మొత్తంగా రెండు లక్షల ఆరు వేల పై చిలుకు ప్రజలు పోయారు వీటన్నిటితో కనుక పోల్చి చూస్తే భారతదేశంలో పరిస్థితి ఎంతో మెరుగ్గానే ఉంది లాక్డౌన్ చాలా మంచి ప్రభావం చూపించింది తొమ్మిది వందల కంటే తక్కువ మంది మన దేశంలో చనిపోయారు గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు మంది చనిపోయారు కానీ మనకున్న జనాభాని ఇంకా సాంద్రతను చూస్తే ఇది మంచి విషయమే మన దేశ జనాభా అమెరికా రష్యా కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యూరప్ మొత్తం యూరప్ జపాన్ సౌత్ కొరియా తైవాన్ సింగపూర్ అన్నిటి జనాభా కలిపితే ఉన్నదానికంటే ఎక్కువ కానీ మన దేశంలో తొమ్మిది వందల మరణాలు మాత్రమే ఉన్నాయి వారిని కోవిడ్ వారియర్స్ అంటున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు వైద్య బృందం ఒక విషయం అయితే డాక్టర్లు నర్సులు వీరందరూ అద్భుతంగా పనిచేస్తున్నారు కానీ అంతకంటే ముఖ్యమైన వారు సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులు వీరు వీధుల్లో సూర్య నమస్కారాలు కూడా నేర్పిస్తున్నారు వీళ్ళు గుర్రాళ్ళందరి చేత సూర్య నమస్కారాలు చేయిస్తున్నారు సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా వీధుల్లోకి వస్తే వాళ్ళు ఇలా చేయిస్తున్నారు లేదా గుంజేళ్లు తీస్తున్నారు వీరికి ధన్యవాదాలు చెప్పాలి లేకపోతే ఆసుపత్రులన్నీ నిండిపోయేవి ఇప్పటికీ మన వైద్య సదుపాయాన్ని మనం పూర్తిగా ఉపయోగించడం లేదు కోవిడ్ పేషెంట్ల కోసం దాదాపుగా రెండున్నర లక్షల పడకలను సిద్ధం చేశారు దేశవ్యాప్తంగా ఆ సంఖ్యకు దగ్గరలో కూడా మనం లేం ఆ పడకలన్నీ ఖాళీగా ఎదురు చూస్తున్నాయి అందుకని మనం రాష్ట్ర పోలీస్ సిబ్బందికి కేంద్రానికి సంబంధించిన ఏజెన్సీలకు ఇంకా రాజకీయ నేతృత్వానికి ధన్యవాదాలు చెప్పాలి వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ వీరందరూ ఒకటిగా పనిచేశారు ఈ లాక్డౌన్ను ను అమలు చేశారు ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ను మరికొన్ని వారాల పాటు పొడిగించాలని అనుకుంటున్నారు ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల్ని బట్టి తమిళనాడులోని జిల్లాలు కాదు భారతదేశంలో మూడు వందల జిల్లాలను వైరస్ లేని జిల్లాలుగా గుర్తించారు కంప్లీట్లీ కోవిడ్ ఫ్రీ రెండు వందల తొంభై ఏడు జిల్లాల్లో హాట్స్పాట్లు లేవు కేవలం నూట ఇరవై ఏడు జిల్లాల్లో మాత్రమే హాట్స్పాట్లు తమిళనాడులో పదమూడు జిల్లాల్లో గత ఐదు రోజులుగా కొత్త కేసు రాలేదు టు ఇది సాధ్యమయ్యేలా చేసిన వారందరికీ ధన్యవాదాలు అన్నింటికీ మించి మన దేశ పౌరులకు మనం ధన్యవాదాలు తెలపాలి అందరూ మనల్ని అసలు క్రమశిక్షణ లేకుండా అయోమయంగా ఉండే ప్రజలు అనుకున్నారు కానీ మనం కనీసం ఇండియాలో ఎవరు నాకు హెయిర్ కట్ కావాలి అని కంప్లైంట్ చేయడం లేదు అదంతా మరో రకం సరే ఇక ఇది పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఎన్నో ప్రశ్నలు నేను ఇప్పుడే నేషనల్ న్యూస్ ఛానల్లో మాట్లాడాను ఆ ప్రశ్న ఎప్పుడు ఏమిటంటే లేదు ఎవరో అన్ని ఎండుటాకులను నా కోసం వాడుతున్నారు పర్వాలేదు సాధారణంగా ఉండే ప్రశ్న ఏమిటంటే మనం దీని నుండి కోలుకోవడం ఎలా మా మానసిక స్థితి లాక్డౌన్ తర్వాత మానసిక సమతుల్యాన్ని కలిగి ఉండటం ఎలా ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు పోతాయి జీతాలు తగ్గిపోతాయి మన జీవన శైలి మార్చుకోవాల్సి వస్తుంది ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు ఆర్థిక పరంగా ఎంతో నష్టం ఉంటుంది అందరికీ ఉంటుంది ఎవరికీ తగలకుండా ఉండదు అవును ఇది నిజమే కానీ ఈ భూమి మీద ఒక అంటువ్యాధి ప్రబలినప్పుడు ఆ విజృంభణ అయిపోయిన తర్వాత మీరు ఇంకా సజీవంగానే ఉన్నారు ఇది పండగ చేసుకోవాల్సిన విషయమా లేకపోతే బాధపడాల్సిన విషయమా పండగ చేసుకోవాల్సిన విషయమే మీరు ఇంకా సజీవంగానే ఉన్నారు అంటే పండగే ఎందుకంటే అది మిమ్మల్ని బలి తీసుకోవచ్చు చనిపోయిన వారందరూ మూర్ఖులు అనుకుంటున్నారా వాళ్ళు నేను మీరు వంటి వారే ఎక్కడో సోకింది వారికి వారిలో చాలామంది కదా అసలు వారికి ఎక్కడ సోకిందో కూడా తెలియదు అంతే అందుకే మీరు కనుక సజీవంగా ఉంటే నిన్న నేను ఎన్నో విద్యా సంస్థలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్లతో మాట్లాడాను అది వైస్ ఛాన్సలర్స్ అసోసియేషన్ అనుకుంటా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ముఖ్య వక్తలు నిన్న వారితో మాట్లాడాను వాళ్ళు ఏమంటున్నారంటే మనం ఇప్పటి నుండి ప్రపంచాన్ని బీసీ ఏసి అనాలి అని అన్నారు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా వారు చరిత్ర పాఠాలు తయారు చేసుకుంటున్నారు అందుకని మనం దాన్ని ఆ విధంగా చూడొచ్చు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మనం చాలా కాలం ప్రపంచాన్ని సరిచేయాలని చూస్తూ గడిపాం ఏ స్థాయి వరకు చేశామంటే దాన్ని వినాశనం చేసేంతవరకు దేన్నైనా సరిచేయడం అంటే సాధారణంగా దాన్ని మెరుగుపరచడం అని అర్థం ఇంతకుముందు ఏదైతే పని చేయడం లేదో దాన్ని పనిచేసేలా చేయడం ఇలా అయితే మీరు దాన్ని సరిచేశారని కానీ మనం మరో విధంగా సరిచేశాం వినాశనకరంగా ఏ స్థాయిలో అంటే ఇప్పుడు దాదాపు అందరికీ తెలుసు మనం ఇదే విధంగా కొనసాగితే లేదు లాక్డౌన్లో ఎలా ఉన్నారో అలా కాదు మనం ఇంతకు ముందు ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా కొనసాగిస్తే ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో ఒక పెద్ద వినాశనం జరుగుతుంది అందులో ప్రశ్నే లేదు ఎవరికీ కూడా ఎటువంటి ప్రశ్న లేదు పర్యావరణ మార్పు ఇంకా అటువంటి విషయాల వల్ల కలిగే ప్రభావాల విషయంలో కానీ మనం అలాగే కొనసాగిస్తున్నాం కనీసం ఈ వైరస్ ఒక పాజ్ బటన్ నొక్కింది స్టాప్ కాదు పాజ్ మనం దీని గురించి చేస్తున్న గోల చూడండి రెండు నెలలు కనుక మనం ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తే అన్నీ పోతాయా లేదు ఇది అలా కాదు ఇది ఎలా అంటే మీరు ఏదో ఒకటి ఉదాహరణకు ఈ పాత్రను ఒక అద్దం ముందు ఉంచారనుకుందాం అప్పుడు మీకు రెండు పాత్రలు కనిపిస్తాయి ఆ తర్వాత మీరు ఒక షాప్ పెడతారు రెండు పాత్రలతో కానీ మీరు మరొక అద్దం కొంటారు అప్పుడు ఉన్నట్టుండి మీ దగ్గర వంద పాత్రలుంటాయి అప్పుడు మీరు ఒక హోల్సేల్ షాప్ పెడతారు వంద పాత్రలతో కానీ అప్పుడు ఒక సుడిగాలు ఒక వైరస్ ఒక సునామీ ఏదో ఒకటి వచ్చి యాభై పాత్రలు తుడిచిపెట్టుకుపోయాయి మీరు ఏడవడం మొదలు పెడతారు నిజానికి మీ దగ్గర ఒకటే ఉంది మీ దగ్గర ఉన్నది ఎప్పుడూ ఒకటే ఈ భూమి మీద ఏ సిరి సంపదలు అయితే ఉన్నాయో ఏ అవకాశాలు అయితే ఉన్నాయో అవి పోలేదు ఈ రోజున మన ఆలోచనలో సంపద అంటే దాన్ని గాల్లో పెంచటం మన ధనానికి కొలమానం స్టాక్ మార్కెట్ అది ఒక ఆర్థిక వ్యవస్థ మనం నిర్మించుకున్నదే నేను దాని మీద ఏమీ కామెంటరీ ఇవ్వడం లేదు కానీ మనం ఇంత నిరుత్సాహపడాల్సిన పని లేదు నన్ను ఒక నేషనల్ మీడియా వారు ఇంటర్వ్యూ చేసినప్పుడు దాదాపు పది సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు నన్ను మన దేశ స్టాక్ మార్కెట్ గురించి ఒక ప్రశ్న అడిగారు ఎందుకంటే ఆ రోజు మొట్టమొదటిసారి బహుశా నాకు సంవత్సరం సరిగ్గా గుర్తులేదు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం అనుకుంటా ఇండియాలో స్టాక్ మార్కెట్ ఇరవై వేల సంఖ్యను దాటింది అంతకుముందు ఎప్పుడు అది ఇరవై వేలకు చేరలేదు అందుకని మీరు ఏమనుకుంటున్నారు అని నన్ను అడిగారు నేనేమన్నానంటే నా అంచనా ప్రకారం మీరు వ్యాపారాలు వాటి సామర్థ్యాలు ఇండస్ట్రీలు అవి ఏం ఉత్పత్తి చేయగలవు ఏం చేయలేవు అన్నవి పరిశీలిస్తే నిజానికి స్టాకులు బహుశా పన్నెండు వేల విలువ చేయొచ్చు అది ఆ ఉండాలి షుడ్ బి కానీ పాజిటివ్ సెంటిమెంట్ సృష్టించాలి అనుకుంటారు అందుకని దాన్ని వేలు చేస్తారు మనుషుల సెంటిమెంట్ అలాంటిది సరే పద్నాలుగు పదిహేను వేలు ఇరవై వేలు అంటే అది చాలా ఎక్కువ పదేళ్లుగా అది నలభై నాలుగు వేలో నలభై ఐదు వేలో దాటింది అనుకుంటారు గత కొద్ది నెలలుగా ఇప్పుడు అది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలకు చేరుకుంది నేను అది చూడడం లేదు ముప్పై వేలకు దగ్గరలో ఉంది అందరూ ఏడుస్తున్నారు ఎందుకంటే చాలా మందికి డబ్బు పోయింది అది వారికి బాధ కలిగిస్తుంది ఎందుకంటే వారు ఆడుతున్న ఆట అది కానీ నిజానికి కంప్యూటర్ మీద సంఖ్యలు తప్ప ఏదీ మారలేదు మనం ఒక ప్రపంచాన్ని ఈ విధంగా నిర్మిస్తున్నాం ఇలాంటి ప్రపంచం అంటే ఎప్పుడూ ఒకటి చెప్తారు అదేమిటంటే ఒక చిన్న కోరికతో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు ఇంకా అది నిజమని నమ్ముతారు అది మీ వ్యాపారమైనా మీ డబ్బైనా మీ సంపదైనా మీ కుటుంబమైనా మీ ప్రేమ వ్యవహారాలైనా మీకు ఉన్నవన్నీ మీ బుర్రలో మీరు కట్టుకున్నవే ఒక చిన్న కోరికతో మీరు ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు అది ఉందని భ్రమపడుతున్నారు అది మాయమైనప్పుడు అది ఒక సునామీ రూపంగా లేదా ఒక తుఫాను రూపంగా లేదా ఒక స్టాక్ మార్కెట్ పడిపోవడంగా లేదా వైరస్గా లేదా ఎవరైనా మరణించడం వల్ల మాయమైనప్పుడు ఉన్నట్టుండి దానివల్ల మీరు ఎంతో కలవరపడతారు ఎందుకంటే మీ మనసులో కట్టుకున్నది ఏదో కూలిపోయింది మీరు మాత్రమే కాదు మీతో పాటు అందరూ చేరి మీరందరూ ఒకే దాన్ని నిర్మించుకుంటే ఇక అది నిజమే అనుకుంటారు ఒక మతంలాగా ఉంటుంది అందరూ కలిసికట్టుగా వచ్చి ఒకే చిత్రాన్ని వారి మనసులో నిర్మించుకుంటారు అది వారి మనసులో నిజమైపోతుంది వాళ్ళు స్వర్గాల గురించి మాట్లాడుకుంటారు వాళ్లల్లో వాళ్ళు ఒకే విషయం చూస్తూ ఉంటారు వాళ్ళు తమ సొంత సృష్టిని నిర్మిస్తారు బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే సాధారణంగా వాళ్ళని చంపేస్తారు ఎందుకంటే అతని వల్ల స్టాక్ మార్కెట్కు ముప్పు అతను ఈ సెంటిమెంట్ను పూర్తిగా తీసేస్తాడు వీటన్నిటి వల్ల ఖచ్చితంగా బాధ ఉంటుంది నేను ఆలోచించేది పేదల్లోకెల్లా పేదవారి గురించి బహుశా వీరికి జీవనోపాధి పోయే అవకాశం ఉంది సాధారణంగా వాళ్ళు తెలివిగా ఉంటారు కొద్దిగా ఊతమిస్తే రెండు మూడు నెలల్లో వారి దారి వారు వెతుక్కుంటారు కానీ ప్రస్తుతం మనం అనుభవిస్తున్న వాటిల్లో మనం ఒక వెనకడుగు వేయాల్సి వస్తుంది మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక పది సంవత్సరాల క్రితం ఎలా జీవించే వాళ్ళమో మనకు ఎన్ని వస్తువులు ఉండేవో నేను ఒక తరానికి సంబంధించి కూడా మాట్లాడడం లేదు కేవలం పది సంవత్సరాల క్రితం మనం ఏ విధంగా ఉన్నాం దాంతో ఇప్పుడు పోల్చుకుంటే ఇంకా ఎన్నో వస్తువులు ఉన్నాయి ఇలా మరో పది సంవత్సరాలు వదిలేస్తే ఇంకా ఎన్నో ఎన్నో వస్తువులు వస్తాయి ఇది అలా పోతూనే ఉంటుంది కానీ భూమి మీద మరింత అనేది లేదు ఉన్నంత మాత్రమే ఉంది ఒక పాత్రే ఉంది మిగతావన్నీ అద్దంలో కనిపించే ప్రతిబింబాలే ఇప్పుడు పది సంవత్సరాల క్రితం మనం ఏమైనా దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా మనం బాగానే ఉన్నాం ఒక వంద సంవత్సరాల క్రితం పరిస్థితి చూసినా సరే ఇటువంటివి ఏవి ఎవరికీ లేవు అప్పుడు అంతా బానే ఉంది పదివేల సంవత్సరాలకు పూర్వం చూసినా వారు అడవుల్లో బతుకుతున్న పరిస్థితుల్లో కూడా అప్పుడు వారి విధానంలో వారు బాగానే ఉన్నారు బహుశా వాళ్ళు వాహనాలు నడపలేదేమో వాళ్ళు వాట్సాప్ ఉపయోగిస్తూ ఉండకపోవచ్చు కానీ వాళ్ల మార్గాలు ఏవో వాళ్లకు పెద్ద గొంతుతో అరిచేవాళ్లు లేదా ఒక డప్పు కొట్టేవాళ్లు ఏదో ఒకటి చేసేవాళ్లు కానీ వాళ్లు కూడా వారి విధానంలో వారు పరిపూర్ణంగానే జీవించారు అందుకే ఆర్థిక వ్యవస్థ వెనక్కుపోతే కొద్దిగా సర్దుకోవలసిన బాధ అంతే కొన్ని బలహీన వర్గాలు ఈ ప్రక్రియలో నలిగిపోవచ్చు మనకున్న సమస్యదే లేదంటే ఆర్థిక వ్యవస్థ వెనక్కుపోవడం అనేది అసలైన సమస్య కాదు అది పర్వాలేదు ఎలాగో మనం చూస్తున్నాం కదా జంతువులు పక్షులు మళ్లీ ఈ భూమిని గొప్పగా చేద్దాం వచ్చే ఎన్నికల్లో ఇది మంచి ఎలక్షన్ స్లోగన్ మనం ఈ భూమిని మళ్ళీ గొప్పగా తయారు చేద్దాం మనుషులు కూడా ఇదే మాట అనుంటే ఎంత అద్భుతంగా ఉండేది ఆర్థిక చట్రం తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూనే ఉంది అది తిరుగుతూ ఉన్నప్పుడు మీరు దాన్ని సరిచేయలేరు ఎందుకంటే అది పరిగెడుతోంది ఇప్పుడు ఈ వైరస్ దాన్ని ఆగేలా చేసింది దాన్ని సరిచేసేందుకు ఇది సరి అయిన సమయం ఒకసారి తిరిగి చూసుకోవాల్సిన సమయం ఎందుకంటే ఇది ప్రస్తుతం ఆగి ఉంది ఇప్పుడు మీరు దాన్ని సరిచేయకపోతే అది మళ్లీ తిరగడం మొదలు పెట్టినప్పుడు మీరు దాన్ని ఫిక్స్ చేయగలరా ఖచ్చితంగా చేయలేరు అందుకని ఇది మంచి సమయమే మనం ఇది రాత్రికి రాత్రి చేయగలిగింది కాదని నాకు తెలుసు కానీ మరోలా ఈ ప్రపంచాన్ని ఎలా నడపచ్చు అని ఆలోచించడానికి ఇది మంచి సమయం ప్రస్తుతం మనం దీన్ని ఎలా కొలుస్తున్నామంటే ఎవరి దగ్గరైతే ఎక్కువ ఉందో వారు ఎక్కువ విజయం సాధించినట్లు మనం ఈ ఆలోచన తీసుకుని రావాలి అదేమిటంటే ఎవరి దగ్గరైతే చాలా ఎక్కువ ఉందో వాళ్ళు చాలా మూర్ఖులు అవును కాని అలా జరగలేదు కాలంలో ఇది జరిగింది ఆ రాజుగారికి లావార్డ్సు బాగా వివేకం కలిగిన వ్యక్తిగా కనిపించారు మీరు నా మంత్రిగా ఉండాలి అని అడిగారు ఎందుకంటే ఈ దేశంలో మీరే అందరికంటే వివేకవంతులు మంత్రిగా ఉండడానికి మరెవరు అర్హులు మీరే మంత్రిగా ఉండాలి అన్నాడు లావుడ్స్ నేను ఇలాంటి వాటికి తగినవాణ్ణి కాదు నన్ను వదిలేంటి అన్నాడు కానీ రాజు లేదు లేదు మీరు అందరికంటే వివేకవంతులు అందుకని మీరే మంత్రిగా ఉండాలి అన్నాడు లావడ్సు అంటే నా వివేకంతో నేను తీసుకునే అడుగులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు ఎన్నో విధాలుగా ప్రజలకు అనుకూలంగా ఉండకపోవచ్చు నా వివేకంతో నేను ప్రవర్తిస్తే మీరు ఇంకా చాలామంది దాన్ని అంగీకరించలేకపోవచ్చు దానికి రాజు మీ వివేకంతో నేనెలా వ్యతిరేకిస్తాను నేను పూర్తిగా మీ భక్తుణ్ణి అయిపోయాను నేను మిమ్మల్ని ఎలా వ్యతిరేకించగలను నేను మీ వివేకాన్ని ఆరాధిస్తాను వాటన్నిటి గురించి మీరు చింతించకండి మీరు మంత్రిగా ఉండండి అన్నాడు ఆయనను మంత్రిని చేశారు కొన్ని నెలలు గడిచాయి ఒకసారి ఏం జరిగిందంటే చాలా గొప్ప ఆసాం ఇంట్లో పనిచేస్తున్న కుర్రాడు దాదాపుగా రాజభవనం లాంటి ఇంట్లో పనిచేస్తున్నాడు అతను ఆ ఇంటి నుండి ఒక నగను దొంగిలించాడు జ్యువెలరీ లెఫ్ట్ అవుట్సైడ్ ఇన్ ద గార్డెన్ బై ఆ ధనికుడి కుమార్తె తోటలో ఆ నగను మర్చిపోయింది అప్పుడు ఒక పక్షి దాన్ని పట్టుకు వెళ్లి ఒక చెట్టు మీద కూర్చుని అక్కడ ఒక కొమ్మ మీద వదిలేసింది ఆ కుర్రాడు ఇది చూశాడు అక్కడ పనిచేస్తున్న కుర్రాడు ఇలా అనుకున్నాడు నేను దీన్ని దొంగిలించటం లేదు ఆ పక్షి దీన్ని తీసింది అది చెట్టు మీద ఉంది ఒకవేళ అది ఇంటి బయట వదిలేస్తే ఎవరైనా తీసుకునేవాళ్ళు కానీ అది చెట్టు మీద ఉంది అనుకున్నాడు ఇంకా అతనికి బాగా డబ్బు అవసరంగా ఉంది అందుకని దాన్ని తీశాడు వెళ్ళి అమ్మబోయాడు వెంటనే పట్టుబడిపోయాడు ధనవంతుడు అతని తల తీసేయాలి అనుకున్నాడు అతన్ని సభకు తీసుకొచ్చారు లావర్డ్జు ఆ రోజున అక్కడ న్యాయమూర్తి ఆయన ఇదంతా విని ధనవంతుడికి యాభై కొరడా దెబ్బలు పేదవాడికి ధనవంతుడి ధనంలో పది శాతం రావాలి అన్నాడు ధనవంతుడికి బాగా కోపం వచ్చింది ఏమిటి చెత్తంతా ఇతను నా ఇంటి నుండి నగ దొంగతనం చేశాడు నాకు యాభై కురలా దెబ్బలా ఇంకా నా ఆస్తిలో పది శాతం అతనికి ఇవ్వాలా అని అతను రాజు వద్దకు వెళ్ళాడు ఏమిటి అంతా అన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు లావట్సు ఇలా ఎందుకంటాడు దేశంలో అందరికంటే ఎక్కువ వివేకం గల మనిషి ఇలా ఎందుకు చేస్తాడు అప్పుడు ను పిలిచి ఏమిటి ఇదని అడిగాడు నేను మీ వివేకాన్ని ప్రశ్నించడం లేదు కానీ దీనికి మూల ఆధారం ఏమిటో ఈ తీర్పు మాకు వివరించండి అన్నాడు అందుకు లావర్స్ ఏమన్నాడంటే అసలు ముందుగా ఇతను ఇంత ధనం ఎందుకు పోగు చేసుకున్నాడు ఒక విలువైన నగ పోయినప్పుడు కనీసం అది పోయిందని తెలుసుకోలేదు అంటే ఇతని దగ్గర చాలా ఎక్కువ ఉంది ఇతను అందరి దగ్గర నుంచి దొగ్గలించాడు అందుకని ఇతనికి యాభై కోడా దెబ్బలు వేయాలి ఇక ఆ పేదవాడికి అతని స్థితిగతులు చూశాను అతనికి పది శాతం డబ్బు అవసరం అందుకని అది అతనికి ఇవ్వాలి అంతేకాదు అతని తల తీసేస్తారేమో అనే వేదన పెట్టారు అందుకుగాను ఆ ధనవంతుడితనికి అతని ధనంలో పది శాతం ఇవ్వాలి రాజుగారు ఆయన్ని చూసి దయచేసి మీరు పదవీ విరమణ చెయ్యాలి మీ వివేకాన్ని నేను అభినందిస్తున్నాను కానీ ఈ దేశాన్ని ఇలాంటి వివేకంతో నడిపించలేం అన్నాడు అందుకే మనం కంప్లైంట్ చేస్తున్నాం కానీ పక్షులు ఈ భూమిని మరొకసారి గొప్పగా చేద్దామంటున్నాయి అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు ఢిల్లీలో కూడా గాలి స్వచ్ఛంగా ఉందని అంటున్నారు ప్రజలకు ఆనందంగా అనిపిస్తోంది ఇంకా పంజాబ్ నుండి హిమాలయ శిఖరాలను చూడగలుగుతున్నారు అని ఇరవై ఏళ్లలో ఇదే మొదటిసారి ఎప్పుడూ పొగబారిపోయి ఉండేది ఇప్పుడు హిమాలయాలను చూడగలుగుతున్నాం టు వేల సంవత్సరాలుగా ప్రజలు హిమాలయాలను చూడగలిగారు పంజాబ్ నుండి ఢిల్లీ నుండి ఇంకా ఎన్నో ప్రదేశాల నుండి చూస్తున్నారు కానీ అవన్నీ పొగబారి ఉండడంతో ఇప్పుడు చూడలేకపోతున్నాం మళ్ళీ హిమాలయాలు చూడగలుగుతున్నాం కాబట్టి దాన్ని మీరు ఆస్వాదించగలుగుతున్నారు కాబట్టి మరొకసారి ఎన్ని యంత్రాలు నడవాలి ఎలాంటి పనులు మనం చెయ్యాలి ఏది చెయ్యకూడదు ఏది అవసరం ఏది అనవసరం మరి కొంచెం తగ్గించి జీవించగలమా అన్న విషయాల గురించి అందరం ఆలోచించాలి దీన్ని ఒక చట్టం మాదిరిగా చేస్తే అది అసహ్యంగా ఉంటుంది ఎవరికి వారే చేస్తే అది అద్భుతంగా ఉంటుంది అందుకని ఇది ఖచ్చితంగా సరి సమయం మనం ఇది చేయదలుచుకుంటే ఇదేదో బయట నుండి జరిగేది కాదు మీకు కార్ల్ మార్క్స్ చేసిన గొప్ప ప్రయోగం గురించి తెలుసు కదా మీలో కార్ల్ మార్క్స్ ఎంతమందికి తెలుసో నాకు తెలీదు కానీ పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన వారికి ఆయన ఒక దయ్యం మన దేశంలో ఒకనొక సమయంలో అందరూ కార్ల్ మార్క్స్ గురించి చదివేవారు కానీ ప్రస్తుతం కాదు ఈ రోజుల్లో కామిక్ పుస్తకాలు చదువుతారంతే మార్క్స్ ఎంతో జీవకారుణ్యం గల వ్యక్తి ఆయన ఏమనుకున్నారంటే మనం కమ్యూనిజం ను తీసుకొస్తే దాని స్వచ్ఛమైన స్థితిలో ఈ రోజు మనకు తెలిసిన విధంగా కాదు అంటే అందరూ వారి అవసరాలకు అనుగుణంగా జీవిస్తారు ఎంతో అద్భుతమైన జీవితం ఉంటుంది అనుకున్నారు ఇలా ఎప్పుడు జరుగుతుందంటే మనుషులకు ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం విలువ ప్రేమ ఉన్నప్పుడే కాని ఆయన ఇది రాజకీయ పరంగా చేయొచ్చు అనుకున్నారు ఇక అదంతా ఒక పెద్ద గోలగా తయారైంది ఎందుకంటే ఎక్కడైతే కమ్యూనిజం తీసుకురావాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించారు అక్కడ దీనివల్ల ఎంతమంది మరణించారు అన్న విషయం నమ్మసక్యం కాదు ఇరవై శతాబ్దంలో దాదాపుగా పది కోట్ల మంది చనిపోయారు ఈ ఒక్క సిద్ధాంతం వల్ల కానీ ఇది ప్రజల సంక్షేమం కోసం ఏర్పడింది ఈ సిద్ధాంతం అంతా ప్రజల సంక్షేమం కోసమే సామాన్య ప్రజల కోసమే పది కోట్ల మంది వారు రాజులు కాదు పది కోట్ల మంది రాజులెవరూ లేరు చనిపోయిన వారందరూ సామాన్య ప్రజలు పది కోట్ల మంది ఇలా ఎందుకు జరిగిందంటే ఒక గొప్ప ఆలోచనను మీరు తప్పు మార్గంలో అమలు చేయాలని చూస్తే ఇలానే వినాశనం జరుగుతుంది దీనిని ఎన్నో విధాలుగా చేయొచ్చు కానీ ఈ రోజున కమ్యూనిజం ఫెయిల్ కమ్యూనిజం ఎందువల్ల విఫలమైందంటే మార్క్స్కు ఎకానమీ గురించి బాగా ఉండొచ్చు కానీ ఈయన మానవ స్వభావాన్ని తెలుసుకోవడంలో విఫలమయ్యారు ఆయన నిజంగానే నమ్మారు ఆయన దీని గురించి బహిరంగంగా మాట్లాడారు కూడా కమ్యూనిస్టుగా మారే మొట్టమొదటి దేశం అమెరికా దేశం అని ఎంత తప్పుగా ఊహించారు మిస్టర్ శాండర్స్ ప్రయత్నం చేస్తున్నారు కానీ అది జరిగే పని కాదు ఆయన ఏమనుకున్నారంటే ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలు కమ్యూనిస్టు దేశాలు అవుతాయని ఆ తర్వాత వారికి ఉన్న ధనాన్ని అందరితో పంచుకుంటారని అలా మనం ఒక అద్భుతమైన ప్రపంచం సృష్టించుకోవచ్చని అనుకున్నాడు గొప్ప సిద్ధాంతమే కానీ ఎప్పుడు పేదల్లోకెల్లా పేదలే కమ్యూనిస్టుగా ఉన్నారు ఈ రోజుకి కూడా నిరుపేదలే కమ్యూనిస్ట్గా ఉంటారు దీని అర్థం ఏమిటంటే ఎవరికైతే పంచుకోవడానికి ఏదైనా ఉందో వారికి పంచుకోవడం ఇష్టం లేదు ఎవరికైతే ఏమీ లేదో వారే పంచుకోవాలి అనుకుంటారు అప్పుడు చివరికి అది ఒక అందమైన తత్వంగా మరే బదులు ఉద్దేశపూర్వకమైన దొంగతనం అవుతుంది అందుకే మీ దగ్గర డబ్బు ఉంది నా దగ్గర ఏమీ లేదు నేను పంచుకోవడం గురించి మాట్లాడతాను అప్పుడు పంపకం ఎక్కడి నుండి జరగాలో మీకు తెలుసు కదా మీరు ఒప్పుకోరు మీ తల నరికేసి మాలో మేము పంచుకుంటాం ఇది ఉద్దేశపూర్వకమైన దొంగతనం ఏదైతే ఒక అద్భుతమైన తత్వమో దురదృష్టవశాత్తు ఇది ఆ విధంగానే ముగిసింది ఆ రోజున ఆలోచించగల ప్రతి మనిషి కమ్యూనిజం గురించి ఎంతో ఉత్సాహపడ్డారు వారిది ఎంతో గొప్ప ఆలోచన విధానం అనుకున్నారు ప్రపంచం మారుతుందనుకున్నారు కానీ దానికి భిన్నంగా జరిగింది ఎందుకంటే ఉన్నవారికి పంచుకోవడం ఇష్టం లేదు లేనివారు పంచుకోవాలనుకుంటారు ఇది ఒక ఘోరమైన ఆలోచన అయింది ఇక ఒకసారి ఇలా జరిగింది మీకు శంకరణ పిళ్ళ బాల్యం గురించి నేను ఎప్పుడూ చెప్పలేదు కదూ శంకరన్ పిళ్ళై పన్నెండేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఒకరోజున బయటికెళ్ళి ఓ వంద రూపాయల నోటుతో తిరిగొచ్చాడు ఆ రోజుల్లో వంద రూపాయలంటే చాలా పెద్ద మొత్తం అతను వంద నోటు తీసుకొచ్చి తనకది వీధిలో దొరికింది అన్నాడు వాళ్ళమ్మ అతన్ని చూసి లాంది నీకు నిజంగానే వీధిలో దొరికిందా అంది ఒకవేళ ఆ పిల్లాడు ఏమైనా దొంగతనం చేశాడా అని ఆవిడ పరిశీలిస్తుంది అతను లేదమ్మా నేను ఖచ్చితంగా చెప్తున్నా అది వీధిలోనే దొరికింది దీనికోసం వెతుకుతున్న వాడిని కూడా నేను చూశాను అన్నాడు అందుకే ఇది బయట నుండి జరిగితే అది అసహ్యంగా ఉంటుంది మన ఆర్థిక వ్యవస్థను కొద్దిగా నెమ్మదించడం అన్నది కూడా బయట నుండి జరిగితే అది అసహ్యంగా ఉంటుంది చట్టాలతో బలవంతంగా చేయాలని చూస్తే అది పనిచేయదు దీనికి కొంత కలుపుకోలు తత్వం ఉండాలి ఒకసారి పార్వతీదేవి ఆదియోగి దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడకి కొంచెం దర్పం ఉంది ఆవిడ యువరాణి కదా ఆవిడ ఆదియోగి దగ్గరకు వచ్చినప్పుడు సప్తఋషులు ఎంతో అంకిత భావంతో ఉన్నారు సంవత్సరాలు గడిచిపోతున్నాయి శివుడు వాళ్లకు ప్రబోధిస్తూనే ఉన్నాడు వారికి ఈ యోగ శాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు ఇందులో ప్రతి అడుగు వారు తెలుసుకోవడానికి ఎంతో కాలం పడుతోంది వారికి అది అర్థం కావడానికి ఇముడ్చుకోవడానికి సమయం పడుతుంది కానీ ఆవిడ ఆయన భార్య అవడం వల్ల ఆవిడకి ఆయన దగ్గర కొద్దిగా ఎక్కువ చను ఉంది ఆ తర్వాత ఆవిడ నేను కూడా ఇదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను అంది ఆవిడకు ఇలా సంవత్సరాల తరబడి అక్కడ కూర్చుని ఒక్కొక్క అడుగు నేర్చుకునే ఓపిక లేదని ఆదియోగి తెలుసు ఆవిడను చూసి రా వచ్చి ఇలా కూర్చో అంటాడు ఆవిడది ఒక అవమానంగా భావిస్తుంది అంటే మీరు నా తెలివితేటల్ని ప్రశ్నిస్తున్నారు ఒళ్ళో కూర్చోని అంటున్నారు అనుకుంది ఆయన లేదు రా వచ్చి ఇలా కూర్చో అంటాడు అప్పుడు ఆయన ఆవిడను నూట పద్నాలుగు విధానాల్లో తాకుతాడు ఆవిడ ఆయనలో ఒక భాగం అవుతుంది ఆయనలో ఒక భాగం అవడం వల్ల ఆయనకు తెలిసినవన్నీ ఆవిడకు తెలుస్తాయి కానీ ఆవిడ తన వ్యక్తిగత ఉనికిని కోల్పోదు మీరు ప్రపంచాన్ని పరిణామం చేయగల ఒకే ఒక మార్గం ఇది మీరు వారిని ఎన్నో విధానాల్లో తాకాలి ఏదో ఒక విధంగా ఒక కలుపుగోలుతనం ఒక ఐక్య భావం కలిగేలాగా తాకాలి కలుపుగోలుతనం జరిగినప్పుడు మీరు దేనిని మార్చేందుకు బలాన్ని ఉపయోగించక్కర్లేదు ప్రస్తుతం ఈ వైరస్ ఇటు మిమ్మల్ని బలవంత పెడుతోంది నేను ఈ పరిస్థితిని ఉపయోగించుకోమని చెప్తున్నాను కానీ ప్రతి దేశం కూడా ఇలా చేస్తే తప్ప అది జరిగే పని కాదు ఎందుకంటే మనకంటే ముందు ఎవరో పరిగెట్టిపోతారు అన్న భయం మనకుంది ఈ సమస్య ఉంది మనం ఆ పక్షి కూత ప్రకారం చేయాలి మనం ఈ గ్రహాన్ని మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దాలి పక్షులు ఏదైతే చెబుతున్నాయో అంత మాత్రం వివేకం ప్రతి ఒక్కరి మనసులో ఉంటే అందరం ఈ భూమిని గొప్పగా చేయడం గురించి ఆలోచిస్తే నా దేశం గొప్పగా ఉండాలి అనుకునే బదులు అలా ఆలోచిస్తే నేను ఇందాక చెప్పినట్లుగా ఒక తత్వానికి పది కోట్ల మంది ఒక వంద సంవత్సరాల్లో బలయ్యారు మీరు నమ్మిన మతాల గురించి ఎంతమంది చనిపోయారు ఎవరికీ తెలియదు లెక్కలేనంత కోట్ల మంది చనిపోయారు ఆ తర్వాత వచ్చే అతిపెద్ద దుర్మార్గం దేశభక్తి దేశం కోసం ప్రజలు చనిపోతారు ఈరోజు కూడా గర్వంగా మరణిస్తారు మన సరిహద్దులను కాపాడుకోవడం అనేది ప్రస్తుతం అవసరమే మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం అవసరమే ఎందుకంటే ఇంకా ఇది నా భూమి అది నీ భూమి అన్న గొడవ జరుగుతూనే ఉంది ఏదో ఒక రకంగా మనం దేశ రిహద్దు కొద్దిగా సడలించగలగాలి దేశ సరిహద్దుల్ని సడలించాలి అంటే ఆర్థిక పరంగా ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు అది సాధ్యపడదు ఇదంతా ఒక స్థాయికి మనం తీసుకుని రాగలిగితే ఇది ఎలాంటిదంటే గుడ్డు ముందా కోడి ముందా అన్నట్లు ఇవన్నీ ఒక్కసారిగా ఒక తాటి మీద జరగాల్సినవి అలా చేయగలిగిన వివేకం కలిగిన వారు మనకు కావాలి దేశ సరిహద్దులు పూర్తిగా చెదిరిపోనక్కర్లేదు కానీ వాటిని కొంత సడలించగలగాలి అప్పుడు ఇక సైన్యాన్ని నిర్మించడం దేనికి ఏదో అంతర్గత విషయాల కోసం కొద్దిగా ఉండొచ్చు కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న బలగాలు ఎలా ఉన్నాయంటే వారు ఈ గ్రహాన్ని ఎన్నో ఎన్నో సార్లు వినాశనం చేయగలరు వారి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయంటే తరువాత వెళ్లే గ్రహానికి కూడా ఒకవేళ మనం మార్చికి వెళ్తే దాన్ని కూడా మనం వినాశనం చేయగలం అన్ని బాంబులు ఆయుధాలు ఉన్నాయి అందుకని మూడు గ్రహాలు వినాశనం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం కానీ మన దగ్గర ఉన్నది ఒక్కటే నిజంగా చాలా ముందు చూపు సో అందుకే అది కనీసం ఈ తరంలో జరుగుతుందో లేదో కూడా మనకు తెలియదు కానీ కనీసం ఈ తరంలోని వారు ఆ ప్రకారంగా ఆలోచించడం మొదలు పెడితే కనీసం వచ్చే తరం వారు ఆచరించడానికి పూనుకోవచ్చు ఈ తరం వారు ఆలోచించడం మొదలు పెడితే ఒకసారి మీరు ఆలోచించడం మొదలు పెడితే ఒక దిశగా తెలుసో తెలియకో మీరు అటువైపే వెళ్తారు ఒకసారి మీరు అలా ఆలోచించడం మొదలు పెడితే మీరు ఏదో బలవంతంగా ఖచ్చితంగా అటువైపు వెళ్లాల్సిన పని లేదు ఉదాహరణకు మీరు వెల్లంగిరి పర్వతాలు వెల్లంగిరి పర్వతాలు వెల్లంగిరి పర్వతాలు వెల్లంగిరి పర్వతాలు అని ఆలోచించడం మొదలు పెడితే మీకు తెలియకుండానే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటారు అలానే ఉంటుంది మానవ స్వభావం అది అందుకని ప్రజలను ఆ విధంగా ఆలోచింపజేయాలి మనం కట్టుకున్న సరిహద్దులు పరిమితులకు అతీతంగా అన్నింటికీ మించి మనం సృష్టించుకున్న అంతులేని అవసరాలు ఇది జరగాలంటే ఒక ముఖ్యమైన విషయం మనం నాశనం చేయాల్సింది ఏమిటంటే నేను ఇది పూర్తి ఎరుక కలిగే మాట్లాడుతున్నాను చాలా ఎరుక కలిగి ఎందుకంటే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను కాబట్టి నేను దాన్ని సీరియస్గా చెప్పడం లేదు అనుకుంటారు కానీ నేను నిజంగా సీరియస్గానే చెప్తున్నాను మన ప్రస్తుత విద్యా విధానాలను మనం వినాశనం చేయాలి పర్యావరణానికి నిజంగానే అనుకూలమైన పనులు చేయాలని మనకుంటే ఇది జరగాలి ఎందుకంటే దీనికి మూలం అక్కడే ఉంది Йога, йога, йога.